హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ రంగోలియన్ కిచెన్ టిప్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు క్యాప్సికమ్ రైస్ అనేది ఏ విధంగా చేయాలని చూపించబోతున్నాను. దానికి క్యాప్సికమ్, టమాటాను, ఉల్లిపాయలు ఉంటే చాలండి. సో దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలన్నమాట. సో ఒక వెడల్పాటి కడాయి అనేది తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి. ఆ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచీ, మిరియాలు 5 నుంచి 6 వరకు వేసుకోండి అండి. మీరు తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. సో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కొంచెం మంచిగా వేగాలండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట రైస్. సో ఇది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి అండి. అల్లం వెల్లుల్లి అనేది ఎంత వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా అనేది సన్నగా కట్ చేసి పెట్టుకొని అది అనేది వేసేసేయండి. ఆ టమాటాను కూడా మంచిగా కలపండి, మంచిగా మసాలాలోకి మంచిగా వేగనివ్వండి. ఆ టమాటా మొత్తం కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ అనేది ఒక 2 క్యాప్సికమ్ తీసుకున్నాను నేను, ఇట్లా సన్నగా కట్ చేసేసి వేసేసుకోండి. మసాలా అంతని ఆ క్యాప్సికమ్కి పట్టించండి బాగా. క్యాప్సికమ్ కొంచెం మగ్గినాయి అని అనుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి అన్నమాట. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దానిలో కొంచెం ఒక చిటికెడు పసుపు అనేది వేసి కలపండి. దీన్ని కొంచెం మూత పెట్టేసేస్తే ఒక 2 మినిట్స్ అనేది మగ్గనివ్వండి అండి. మంచిగా ఓన్లీ 2 మినిట్స్ మగ్గనిచ్చేసి తీసేసేయండి. ఒక్కసారి కలుపుకొని దీనిలో మన మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఇవన్నీ వేసి మసాలాలన్నింటినీ క్యాప్సికమ్కి బాగా పట్టించండి. బాగా నూనెలో ఫ్రై అవ్వాలి మంచిగా. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెమే ఉందండి అందుకే వేసాను, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోండి. కొంచెం పుదీనా వేసేసి మొత్తం మంచిగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మనం రైస్ అనేది ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసేసేయండి. నేనైతే ఒక 3 మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నాను అనమాట. సో మీరు క్వాంటిటీ అనేది చూసి మీకు ఏమన్నా ఉప్పు ఏమన్నా తగ్గింది అంటే ఈ టైంలోనే, ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకోనండి. మంచిగా మసాలా అంతటిని ఆ రైస్కి మంచిగా పట్టించేసేయండి. అంతేనండి, ఎంతో ఎంతో ఈజీగా చాలా ఇట్లా లంచ్ బాక్స్లో కానీ అలా తొందరగా ప్రిపేర్ చేయాలంటే ఇలా చేసేయచ్చు. ప్లస్ హెల్తీ కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, మీకు ఎలా వచ్చిందని నా కామెంట్స్లో చెప్పేసేయండి. దీనికి పెరుగు రైత కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పెరుగు తీసేసుకొని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టమాటా అనేది వేసి కలిపేసేసుకోండి. పెరుగు రైత కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.